वीडियो स्किप चूँ तद्वारा एंटे कावास पूर्ति इनफर्मेशन वीडियो द्वारा मैकते अंदेस्ता फोन नंबर अव्वच्छ अड्रस अव्वच्छ इलांटी डाउट्स अभी क्लारिफाई अवता है। सो वीडियो दयचे स्किप चूँ चवरी वरकू। हाय अंडी, अंदर की नमस्ते, वेलकम टू अवर चैनल। मन ज्योति आर्गेनिक वर्मी कंपोस्ट प्लांट प्रीवियस वीडियो मैं चूस प्लांट्स గురించి రెండు వీడియోస్ అయితే షూట్ చేయడం జరిగింది, అలాగే ఇది మూడో వీడియో అండి। ఈ మూడు వీడియోలు కూడా షేర్ చేయడానికి కల కారణం ఏంటంటే మూడు ప్లాంట్స్ కూడా ఒక దగ్గర ఇవ్వండి, ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గరగా ఉందన్నమాట। ఒకటి ఆ హయత్ నగర్ లో ఉంది, ఇంకొకటి ఆ ఏంటది తార్మాస్పేట్ లో ఉంది, ఇది పెద్దమర్పేట। సో ఎవరికి ఎవరికి దగ్గరగా ఉంటే వాళ్ళు వచ్చి పర్చేజ్ చేయొచ్చు, అందుకోసమే ఈ మూడు యూనిట్స్ కూడా మీతో షేర్ చేయడం అయితే జరుగుతుంది। ఈ రోజు జ్యోతి గారు మనతో ఉన్నారు, వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం। అంజు గారు, మేము మీ వీడియో చూసినామండి, మీరు ఫుడ్ డొనేట్ చేయడం చూసినాము, దాని చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి మేము రేపు గానీ ఎల్లుండి గానీ ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర ఆర్ఫనేజ్ ఉందండి వికలాంగులది, అక్కడ మేము ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాము। మాకు వీలైనంత అక్కడ 50 మెంబర్స్ ఉంటే 50 100 ఉంటే 100 150 మెంబర్స్ వరకు అనుకుంటున్నాము। अभी वाल मैं इंस्पायर अना मुंदे वनकाल वीलनवर एवरना कोई चुटपा वाले इप्ड पैंडमिक सिचुएशन कदा फुड लेकर चाल मंद इबंध पड़ते हास्पल्स दर रोड यानी दयचे मेरूवर वीलते अंतरूर चेयल सहाय चेयर मेम वीडियो द्वारा थैंक यू अंडी, थैंक यू सो मच। फ्रेंड्स चाल मंदी प्रमोशनल वीडियोस कोसम कांटाक्ट अवुतुन्नारु, वाल्ल चैनल्स गुरिंचि अवच्चु लेदु अनंटे वाल्ल प्रोडक्ट गुरिंचि अवच्चु, डेफिनेटली प्रमोट चेशानंडि। इन्नि रोजुलैते ఎప్పుడు గాని ప్రమోషన్ చేసినా గాని ఎవర్ దగ్గర నుంచి కూడా 1 రూపాయి కూడా మేము ఆశించకుండా చేసాము, బట్ ఇప్పుడు ఉన్నటువంటి పానమిక్ సిచువేషన్ లో ఒకరికి మంచి చేయాలి అనే ఒక ఉద్దేశం తోటి ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఒకటి మేము ఈ వీడియో షూట్ చేయడం వల్ల ఎంతో కొంత లాభం వాళ్ళకు ఉంటుంది, అలాగే మేము చేయడం వల్ల మాకు తృప్తి అనేది కలుగుతుంది। ఎలా అంటే మేము కష్టపడి వీడియో షూట్ చేసి దానికి వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ ని మేము వేరే వాళ్ళకు ఫుడ్ ఇప్పుడు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు। మీరు ప్రీవియస్ వీడియోలలో చూసుకున్నట్లయితే మాకు చేతనైనంత మాకు ఉన్నంతలోనే ఒక 10 మందికి ఒక 20 మందికి అలా మేము ఫుడ్ ని డొనేట్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, ఇప్పుడు ఈ ప్రమోషనల్ వీడియో ద్వారా వచ్చేటువంటి అమౌంట్ కూడా మేము ఫుడ్ డొనేట్ చేయడానికి అని చెప్పేసి నేను చూస్తున్నాము। అందులో భాగంగానే జ్యోతి గారు మమ్మల్ని ఫోన్ లో కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళకైతే ముందుగానే మేము చెప్పడం జరిగింది, ఏమండి ఇంతకు ముందు అయితే మేము మనీ తీసుకోలేదు, బట్ ఏంటంటే ఇప్పుడు ఒక మంచి పని మీద మేము వెళ్తున్నాం కాబట్టి మీరు ఇవ్వగలిగితే ఓకే అండి అని చెప్పేసి అన్నాము, ఓకే అని అయితే చెప్పడం జరిగింది। అంతే కాదండి, ఇంకో గొప్ప విషయం ఏంటి అంటే నేను ఇంతకు ముందు 2-3 వీడియోస్ పెట్టినవి చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఒక ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్లి ఫుడ్ ని డొనేట్ చేద్దాము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు। రేపో ఎల్లుండో వాళ్ళ ప్రోగ్రామ్ అనేది ఫిక్స్ అవుతుందండి, దానికి గాను నిజంగా చాలా చాలా థాంక్యూ మేడం। నేను వీళ్ళ యూనిట్ ని విజిట్ చేసిన తర్వాత 2-3 డేస్ కి వాళ్ళు ఒక ఆశ్రమంకి అయితే వెళ్ళడం జరిగిందండి। సో ఆ ఆశ్రమం వచ్చేసి ఎక్కడ ఉంది అన్నంటే రామోజీ ఫిలిం సిటీ అలేటి ఆటం వరల్డ్ ఆశ్రమం అండి। మీకు కావాలి అంటే ఫుల్ డీటెయల్స్ అన్ని కూడా మీకు గూగుల్ లో లభిస్తాయి, అలాగే తప్పకుండా మీకు చేతనైన సాయం వారందరికీ అందించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। మన రైతు వర్మీ కంపోస్ట్ కూడా వీళ్ళదేనండి, వీళ్ళు మొదటగా ఒక యూనిట్ ని అయితే స్టార్ట్ చేశారు, ఇప్పుడు ప్రెజెంట్లీ 3 యూనిట్లను అయితే వీళ్ళు రన్ చేస్తున్నారు, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ లో ఉండండి। సో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి డీటెయిల్స్ ఏంటి అనేది వారి మాటల్లోనే మనం తెలుసుకుందాము, అలాగే మీకు ఎంత క్వాంటిటీలో కావాలన్నా వీళ్ళ దగ్గర కన్ఫర్మ్ గా దొరుకుతుంది। ఎందుకంటే వీళ్ళు మెయింటైన్ చేసేది కేవలం ఒక యూనిట్ కాదండి, 3 యూనిట్లని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఒక దగ్గర లేకున్నా ఇంకొక దగ్గర నుంచి తీసుకొచ్చి మీకైతే ఇవ్వడం జరుగుతుంది। ఆల్మోస్ట్ ఒక్కొక్క యూనిట్ లోనే చాలా బల్క్ లో అయితే ఉంది, మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ అయితే దొరుకుతుంది। ఒకసారి మీరు ప్లాంట్స్ కి విజిట్ చేయండి, అక్కడ క్వాలిటీ ఎలా ఉంది చెక్ చేసి తర్వాతే మీరు తీసుకోండి, ఓకేనా। ఇప్పుడు వారి మాటల్లోనే విందాము వారికి ఎక్కడెక్కడ ఉన్నాయి యూనిట్స్, అలాగే వాళ్ళ ఫోన్ నంబర్స్ అడ్రస్లు ఇవన్నీ కూడా మనం కనుక్కుందాం। మీరు వెళ్ళిన వెంటనే అప్పటికప్పుడు ఇలా ప్యాక్ చేసి వెయిట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది। మీ ప్లాంట్స్ గురించి ఆల్్రెడీ మేము విజిట్ చేసాము, మేము చూసాము, రివ్యూ కూడా చాలా బాగుందండి। అయితే ఇప్పుడు ఇంకొకటి కామన్ గా వచ్చే థింక్ ఏంటంటే మీరు ఎంత వరకు మీరు బయట వాళ్ళకి అందించగలుగుతారు,
డైలీ ఒక 4 టు 5 టన్స్ మాకు ఎరువు రెడీగా ఉంటదన్నట్టు తీసుకుంటారు తయారీసారు అంటే 4 టన్స్ అంటే 100 బ్యాగ్స్ వరకు ఉంటది అట్లా కావాలనుకున్నోళ్ళు ఎవరైనా డైరెక్ట్ ఫోన్ చేసి వచ్చినా అంతవరకు ఇవ్వగలుగుతాము ఇంకా ఎక్కువ కావాలి ఒక 10 టన్స్ 15 టన్స్ అలా అన్నప్పుడు 1 వీక్ ముందు చెప్తే మేము రెడీ చేసి పెడతామండి మా నంబర్ కాల్ చేస్తే మేము రెడీ చేసి పెడతాం వచ్చి తీసుకోవచ్చు ఓకే మీ మొబైల్ నంబర్ ఒకసారి 9398867396 ఇది జ్యోతి అండి ఇంకొక నంబర్ 6304935078 వెంకట్ రెడ్డి మా హస్బెండ్ నంబర్ ఏ నంబర్ కైనా మీరు కాల్ చేయొచ్చు మీకు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ తీసుకోండి మేము మా కాల్ చేసినట్లయితే మీకు లొకేషన్ షేర్ చేస్తాము ఇంకా ఎవరైనా వచ్చి మేము విజిట్ చేసే తీసుకుంటామంటే నో ప్రాబ్లం అట్లా కూడా వచ్చి చూసి తీసుకోవచ్చు అంటే ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడడం వల్ల ఏంటి అంటే అది క్వాలిటీ వరకు ఎంత వరకు వీళ్ళు సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే ఆ ప్రాసెస్ మొత్తం కూడా ఒకసారి మీకు ఐడియా ఉంటుంది కదా వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అది కూడా తెలుసుకోవచ్చు ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మీకు ఒక ఐడియా కోసం అని చెప్పేసి టైమింగ్ అండి ఎనీ టైం ఉంటారు ఎనీ టైం అంటే ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడ షెడ్ లోనే ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినా కానీ మాక్సిమం మార్నింగ్ 9 నుంచి 7 లోపు 6 లోపు అలా వచ్చినా పర్వాలేదు ఈవినింగ్ 6 టు 7 వర్మీ కంపోస్ట్ 40 కేజీస్ బ్యాగ్ 200 నీమ్ పౌడర్ వచ్చేసి కేజీ 25 రూపీస్ కోకో పిట్ వచ్చేసి 30 కేజీస్ 200 రూపీస్ అండి మా వాళ్ళే మిక్స్ చేసి ఇస్తారు మామూలుగా ఎత్తు వాంస్ కావాలి అని అంటే అలా కూడా ఇస్తాం కొంచెం కొంచెం అయితేనేమో ఇస్తాము కేజీ లాగా కావాలంటే అవి కూడా ఇస్తాం ఓకే అండి మరి విన్నారు కదా మీకు ఏ లొకేషన్ దగ్గరగా ఉంటుందో అక్కడికి వెళ్ళి మీకు కావాల్సినంత వర్మీ కంపోస్ట్ కోకో పీట్ నీమ్ కేక్ పౌడర్ మన గార్డెన్ కి కావాల్సినటువంటిది ప్రతి ఒక్క వస్తువు వీళ్ళ దగ్గర అయితే దొరకడం జరుగుతుంది అది కూడా కేవలం హోల్సేల్ ప్రైస్ లో మాత్రమే సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి నచ్చితే తీసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా అండి జ్యోతి గారు మీరు ముందుగా ఒక ప్లాన్ స్టార్ట్ చేశారు తర్వాత ఇప్పుడు 3 ప్లాంట్ల వరకు మీరు ఎదగగలిగారు అంటే దీని వెనుక రహస్యం ఏంటి ఏదైనా గోల్ ని మీరు పెట్టుకున్నారా ఆ గోల్ రీచ్ అవ్వడం కోసం ట్రై చేస్తున్నారా అసలు ఆ గోల్ ఏంటి ఏంటంటే మాది వ్యవసాయ కుటుంబం మా వారికి అగ్రికల్చర్ అంటే చాలా ఇంట్రెస్ట్ మేము ఈ ఫీల్డ్ లోకి రావడానికి కారణం ఏంటంటే ఆర్గానిక్ వేలో వీలైనంత వరకు అందరికీ అవేర్నెస్ తీసుకురావాలని అందుకని మేము రీజనబుల్ గా 100% క్వాలిటీతో ప్రతి ఒక్కరు ఆర్గానిక్ అంటే బయో ఆర్గానిక్స్ అన్ని కూడా యూజ్ చేసుకొని అందరు హెల్దీగా ఉండాలి ప్లస్ మెయిన్ రైతులు వాళ్ళు నష్టపోకుండా భూసారాన్ని కాపాడుకొని చెట్లు మంచిగా ఉండాలన్నట్టుగా ఈ వర్మీ కంపోస్ట్ యూజ్ చేసుకోవడం వల్ల చెట్ల పెరుగుదల కానీ భూమి సారాన్ని కానీ కాపాడుకున్న వాళ్ళం ఉంటాము అప్పట్లో అందరు యూజ్ చేసారు ఇప్పుడంతా కెమికల్స్ యూజ్ చేస్తున్నారు కదా దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా ఈ వేలో వెళ్తే మనం కొంతవరకు వాళ్ళకు హెల్త్ను కాపాడినట్టు అవుతాం భూసారాన్ని కాపాడినట్టు అవుతాం అన్నట్టుగా ఎంతవరకు వీలైతే అంతవరకు చేద్దామని అనుకుంటున్నాము